హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇది వచ్చేసి నా మార్నింగ్ అఫ్రెష్ అండి. నేను జింజర్ అఫ్రెష్ తీసుకుంటున్నాను. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను. అలాగే చాలామందికి చెప్పాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతా ఉన్నాను అండి. ఫోన్ నెంబర్ సుధా గారిది అండి. మీరు కావాలి అంటే తనని కనుక్కోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలాసార్లు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఇంకా దీనివల్ల ఏంటి అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి. అవేంటి అనేది నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా. ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ తీసుకుంటున్నాను. నాకు షేకర్ కప్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగుంది. కాకపోతే నాకు షేక్ తీసుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఇదివరకు బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి తాగడం ఎక్కువగా అలవాటు లేదు, మిల్క్ షేక్ లాంటివి. అందుకే ఇంకా షేక్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటున్నాను. కానీ మెల్లిగా అయినా కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి మా న్యూ స్టవ్ ఫిట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. అందుకే పాత స్టవ్ను వచ్చేసి ఇంకా పైకి తీసుకెళ్తున్నాము అండి వంటలు చేయడానికి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీరే. బట్టి ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది మనకు పేలకుండా? అప్పుడు పెద్దగా ఉంది, పట్టిగా పెట్టి చూడు. పడతలే, పట్టదు, పెద్దగా అనిపిస్తుంది మరి. కరెక్ట్ ఉందా?
కట్ల తీసినవేంటే ఇంకా తీసుకోండి అలా బోల్ అన్నట్టు ఉన్నది ఏం కట్టిగండి ఇందో అనుకుంటా ఫస్ట్ ఏదో ఒకసారి చూద్దాం అనేది మస్తు వెడల్పుంది అదేంటి yes ఆన్నేనే పెట్టింది పైప్ గిట్ కాదా సైడ్ కి రాగలేది సైడ్ కొస్తే ఇది ముందుకు పోయేది ఇంకొంచెం ముందుకు పోయేది ఇంత ఉంది కదా ఇంకా పోతుంది ఇంకా ముందుకు పోతుంది కానీ సైడ్ కి రాలేదు గట అత్తైపు ముందుట లెక్క మై న్యూ స్టాప్ బలచిన సైజ్ చిన్నది దీనికంటే పెద్దది దీనికంటే పెద్దది దీనికంటే అన్నిటికంటే పెద్దది ఫస్ట్ అండ్ లాస్ట్ చూడు ఫస్ట్ సెకండ్ ఇంకా ఇది థర్డ్ ఇది కదా ఫైనల్ ఫోర్త్ ఇన్ని ఫోర్ బర్నర్స్ పెద్దయి పెద్దయి కాదు సైజ్ మారిగచ్చని నేను ఇట్లే అడిగింది నేను నువ్వేం చెప్తున్నా చిన్నప్పటి మెయిన్ తెచ్చుకుందాం మీకు కాదు మెయిన్ తెచ్చుకుందాం అది పాత పైన తీసుకుందాం అంటే ఏదో అడిగా నువ్వు కూరని నేను అన్న వంట ఓకే ఫోర్ అక్కడ తీసుకోపోతే కుక్కలు ఎత్తుకపోతాయి గేట్ ఎత్తు మాత్రం అవుతారు బ్యాక్ సైడ్ వచ్చింది వెరైటీ కాదు చూసారా బ్యాక్ ఫిట్టింగ్ బాగా కష్టంగా ఉంది అట్లా బ్యాక్ దాని కిందికి నల్ల కొద్దిగా ఓచర్మ గ్లాస్ జాగ్రత్త ఉంచుకోవాలి ఇవేవి బ్లాక్ భలే సెడ్ చేసిన ఎందుకు కింద ఇవే కదా పైప్ భలే ఉంది కింద కాగట్లే ఉండి ఒక నిమిషం జస్ట్ ఒక చిన్న పిక్ కూడా తిన్నా అనేదాళ్ళు చూడు పలు అవి చేశారు అందుకే కట్టించిండ కింద పైపులు బలి పెట్టిరే ఇప్పుడు ఇది ఫస్ట్ ఉన్నది ఇటు ఫస్ట్ ఇటు ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది థర్డ్ది ఫోర్త్ది ఓకే పెద్దది లాస్ట్ది ఇది ఆ పెద్దది దీని ముందుది ఇది ఆ ఇటు రెండు ఇవి ఆ ఓకే ఉండారా వచ్చు ఓపెన్ చేసేటప్పుడు స్టవ్లో కూడా ఉంది బర్నల్స్ కింద పడితే కావచ్చు పై నుంచి కడిగి అయిపోయినవే తినాలి గీడ ఒకటి గీడేంటి కట్ చేసి
మెల్లిగా 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 దాని బర్నల్ కింద ఒకటి దియవా కిందికి స్టవ్ కింద చూడు జరిగే చిన్న ఒక ఫోటో తీద్దాం దీనిగా గ్యాస్ పోయి దేవుడే కదా పెట్టాలి పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ మనకు పెట్టాలి దేవుడికి సమానం గొప్ప ఇష్టం అయ్యా ముట్టి పాలు పొంగియద్దు ఫస్ట్ పాలు పెట్టద్దా గిన్నె తెస్తావు నిల్లే ఈ బియ్యం కడుకుదాం బైబే పైసలు ఇవి కూరల్లో ఉండాలి పైసలు కూర అట్లా ఒక్క నిమిషం ఇక పాలు పొంగితే మనం నైవేద్యం చేసుకుని తిన్నుడు పోడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా న్యూ స్టవ్ ఓపెనింగ్ 4 బర్నర్ది నేను పీజీఎన్ కంపెనీ తీసుకున్నాను మీకు ఓపెనింగ్ నుంచి దాదాపు వీడియో సెండ్ చేసుకుంటూనే వస్తున్నాను నాకు ఇప్పుడు మాట్లాడానికి వీలైంది ఇప్పటిదాకా మా పిల్లలు వచ్చేసి టీవీ చూశారు ఫోన్ చూశారు వర్షిత్కి ఈరోజే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి అందుకే నేను ఈ మధ్యలో బ్లాగ్స్ కరెక్ట్గా పెట్టడం లేదు ఫ్రెండ్స్ వర్షిత్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేపిస్తున్నాను ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను గ్యాస్ స్టవ్ ఓపెనింగ్ వీడియో తీసానండి మాది ఇప్పుడు ఇంకా పాలు పెట్టాను పాలు పొంగేటప్పుడు మంచిగా పాలు పొంగాలి అనేసి నేను దేవుణ్ణి కోరుకున్నాను మంచిగా పొంగి
మా సంసారం మంచిగా ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను, ఒకసారి మంచిగా తూడ్చాను. తూడ్చిన తర్వాత పసుపు, కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టాను. ఎలా చేశాను అనేది మీరు ప్రాసెస్ చూసే ఉంటారు ఆల్రెడీ, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మేము ఇంకా ఈ ఇలాంటి కొత్త పనులు చేసినప్పుడు ఏంటి అంటే, కూరాడులో బియ్యం ఉంటుంది కదండి, నీరాడు కూరాడు అంటారు కదా, ఆ కూరాడులోకి వెళ్ళి బియ్యం తీసాను నేను. బియ్యం వండి నైవేద్యం పెట్టడానికి బెల్లపు అన్నం చేస్తున్నాను, లేకుంటే సేమే అయినా చేసుకోవచ్చు. మా సైడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్గా చేస్తారు, ఒక్కొక్క రకంగా చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ మీద వచ్చేసి పాలు పెట్టాను, మీకు చూపిస్తాను. ఇది నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, వేరే ఎవరో చేస్తారు ఇది నేను చేయను అని అసలు నేను అనుకోవట్లేదు. నేను ఫస్ట్ స్టవ్ తీసుకున్నప్పుడు కూడా అలాగే పాలు పొంగిచ్చాము, ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. చూసారా పాలు ఇంకా ఏమంటారు పొంగిపోయాయి అనద్దు, లేకుంటే ఒలికిపోయాయి అనద్దు, అయ్యో అనేసి అంటారు కదా. ఇప్పుడు మీకు పాలు పొంగే చూపిస్తాను నేను ప్రాసెస్. చూసారా ఫ్రెండ్స్, ఇది అన్నిటికంటే పెద్ద బర్నర్, అందుకే దీనిపైన పెట్టాను, తొందరగా పొంగు వస్తుంది, తొందరగా పని అయిపోతుంది అనేసి. పాలు పైకి పొంగొస్తున్నాయి. సారీ అండి, నేను గిన్నెకు బొట్లు పెట్టడం మర్చిపోయాను. అసలు నేను ఈ గిన్నెలో ఎందుకు పాలు పొంగిస్తున్నానంటే, ఈ గిన్నె వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పెట్టారు నాకు, అందుకే నేను ఈ గిన్నెలో పాలు పొంగిస్తున్నాను. స్టవ్ ఆఫ్ అయిపోయింది అది. ఓకే, ఇటు పెట్టు అబ్బా, ఏం కాదా, మెల్లా మెల్లా ఏదైనా పట్టుకపో. నైవేద్యం పెడదాం అనుకుంటే ఎట్లయింది అండి. గవ్వే ఉన్నాయి, అవి పలిగిపోయినాయి అన్ని ఉంటాయి. గా అవి తీసుకుపో, పెద్ద ఏది కాబులు ఏది కాదు, ఇది అయితే బాగుంటుంది, ఇది అయితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను నైవేద్యం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అండి, బెల్లపన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎండింగ్లో ఉంది. ఇంకా ఈరోజే మేము పాలు పొంగిచ్చాము, నైవేద్యం ప్రిపేర్ చేశాను, అలాగే వంటలు కూడా ఈరోజే ఫస్ట్ డే మా వారు చేస్తున్నారు. మా వారితో చేపిస్తే నాకు మంచి జరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ డే వంటలు ప్రోగ్రామ్ వచ్చేసి మా వారు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మీకు మంచి మంచి డిఫరెంట్ ఐటమ్స్ రెసిపీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎందు గురించి అంటే, నాన్ వెజ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు కదా, నాన్ వెజ్ రెసిపీస్ కూడా చేయండి అనేసి నాకు కొంతమంది కమెంట్స్లో చెప్పారు ఫ్రెండ్స్. అందు గురించి నేను నాన్ వెజ్ రెసిపీస్ షూట్ చేస్తున్నాను. ఇంకా అందులో ఫస్ట్ ప్రిపేర్ చేసే రెసిపీ వచ్చేసి మా వారు KFC చికెన్ చేస్తున్నారండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది బ్లాగ్ నేను ఒకరోజే పెడతానో లేదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది బ్లాగ్ వచ్చేసి. 2 డేస్లో పెడతాను అనుకుంటా, అంటే డివైడ్ చేసి పెడతా ఉంటాను, కాకపోతే కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్. మా వారు వచ్చేసి ఇప్పుడు పైన ఉన్నారు, KFC చికెన్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ ఏమో నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బెల్లపన్నం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా నేను కింద వచ్చేసి బెల్లమన్నం ప్రిపేర్ చేస్తున్నాను, పైన మా పిల్లలు వచ్చేసి మా వారికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పైనకు వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. కాకపోతే నేను ఈ సారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు దేవునికి పూజ చేసి
ఈరోజు మంచిగా పాలు పొంగించుకొని మంచి జరగాలి అనేసి నైవేద్యం పెట్టేసి బాగుంటుంది అనేసి నేను ఈసారి మళ్ళీ కట్టుకున్నానండి. ఇది ఓన్లీ నేను ఫెస్టివల్స్కి నాన్ వెజ్ తిన్నప్పుడు కట్టుకోవడానికి యూజ్ చేసుకుందాము అనేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు ఇంకా నైవేద్యం తిన్న తర్వాత శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటానండి. ఇది నాకు చాలా ఇష్టమైన శారీ, అందుగురించి నేను మంచిగా దేవుళ్ళకు పూజలు చేసినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. బెల్లపన్నం కూడా అయిపోతుంది. కలర్ ఎందుకు ఎక్కువ చేంజ్ కలర్ అంటే నేను వైట్ బెల్లం వేసాను. ఇది ఫ్రెష్ది అండి, కొత్తగా తీసుకొచ్చింది వైట్ బెల్లము, అందుకే ఇది వేసాను అన్నట్టు తెల్ల బెల్లము. ఇంకా కొద్దిగా అయితే ఇంకా బెల్లపన్నం రెడీ అయిపోతుంది. నేను ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసాను, ఇంతే, మరీ ఎక్కువ కాదు అండి. మేము బెల్లపన్నంలో కొంచెం షుగర్ కూడా వేసుకుంటాము. లాస్ట్లో కొంచెం జీడిపప్పు, బాదం, ఇంకా ఇలాచీ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఇంకా బాదం జీడిపప్పు అయితే వేయించలేదు, కొంచెం నెయ్యిలో వేయించి ఇంకా వేస్తాను ఫ్రెండ్స్. నైవేద్యం కూడా రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిన తర్వాత బౌల్లోకి తీసుకెళ్ళి ఫస్ట్ దేవునికి నైవేద్యం పెడతాను. ఇంకా పెట్టిన తర్వాత పైకి తీసుకెళ్ళి మేము అక్కడ తిన్న తర్వాత మా వారు చేసే కేఎఫ్సి చికెన్ మీరే చూడండి ఫ్రెండ్స్, మా వారి మాటల్లో చూడండి. నిన్న దీనికి వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వదలుచుకోలేదు, ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వను అండి. దాదాపు వ్లాగ్స్కి అయితే రెసిపీస్ అన్నీ మాట్లాడుకుంటూ షూట్ చేస్తాను. అది కూడా మీకు ఇష్టమైనట్టుగా నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి వంటలు చేస్తాము అనేసి ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. డైలీ ఒక మంచి శారీ కట్టుకొని మీకు వీడియో షూట్ చేస్తూ ఉంటాను. నాకు శారీస్ కట్టుకొని వంట చేయడం అంటే ఫుల్ ఇష్టం అండి. ఇప్పుడే కాదు, ఈ ఆలోచన నాకు చాలా రోజుల క్రితమే వచ్చింది అండి. శారీ కట్టుకొని వంటలు షూట్ చేయాలి, డిఫరెంట్ ప్లేస్లో షూట్ చేయాలి, బయటికి వెళ్ళి షూట్ చేయాలి అనేసి ఉండేది. కాకపోతే లక్కీగా మేము పైన మంచిగా స్లాబ్ వేసుకున్నాం కదా, మా స్లాబ్లోనే కొత్త కొత్త వంటలు మీకు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను. ఇంకా కింది కంటే పైన చల్లగా ఉంది అండి, ఫుల్ గాడిపోస్తుంది పైన అయితే. అందుకే పైన మొత్తం 2 డేస్ నుంచి ఊడవడం కడగడం ఇదే సరిపోయింది అండి. అందుకే వ్లాగ్స్ షూట్ చేయలేదు, అదొక రీజన్. ఇంకొకటి వర్షిత్కి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యేది కదా, అందుకే వ్లాగ్స్ ఎక్కువగా షూట్ చేయలేదు. ఇక మీదటి నుంచి మీకు రమ్య తెలుగు ఛానల్ వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, అది కూడా ఎక్కువ శాతం మేడ పైన రెసిపీసే వస్తూ ఉంటాయి. అలాగే చాలామంది అనుకోవచ్చు రెసిపీస్ ఇదివరకు పెట్టారు కదా అక్క, ఇంకా డిఫరెంట్గా ఏం పెడతారంటే, రెసిపీస్ ఇదివరకు పెట్టినవి కొన్ని పెడతాను, కొన్ని కొత్త రెసిపీస్ కూడా మీకోసం నేను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పచ్చళ్ళైనా, స్నాక్స్ అయినా, పిల్లలకు మురుకులైనా, ప్రతి ఐటెం మీకు ఏ ఐటెం కావాలి అనేది నాకు చెప్తా ఉండండి కమెంట్స్లో. అవన్నీ నేను నోట్ చేసి పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త వీడియోస్ షూట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఆలోచన వచ్చేసి మీ అందరి కోసం నేను చేసుకున్నాను. ఇంకా తప్పకుండా నా ఛానల్ని చూడడం మర్చిపోదు ఫ్రెండ్స్, రమ్య తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని నొక్కారనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. అలాగే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైలీ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇంకా నేను చేసే రెసిపీస్ అయినా వంటలైనా ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు చెప్పొచ్చు అండి మీరు, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా నేనేం చేస్తున్నాను, వెరైటీస్ కొంచెం కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది తెలియాలి కాబట్టి. అందుకే నేను చేసేది కరెక్టే కాదని కూడా మీరు చెప్పండి. బెల్లపన్నం అయిపోయింది, కొంచెం జీడిపప్పు, బాదం ఫ్రై చేసి ఇందులో వేస్తాను. ఓకే, ఏమైంది? స్టవ్ ఆన్ చేసేదా? మా నూనె ఎట్లారా? ప్రసాదం
బెల్ల పర్ణం రెడీ. వేడిగా లేదా కొంచెం చల్లార్చుకొని ఊరుకుంటే తినాలే. డాడీ పెడతాను పట్టు, ఇక పట్టు నాని పెడతా నీకు. ఫస్ట్ నీకే పెడతా పట్టు. సేమ్ మా అమ్మ చేసినట్టు ఎక్సలెంట్గా చేసింది. ఫస్ట్ టైం బిల్ల కన్నా మస్తు కుదురుడు ఇదే ఫస్ట్ టైం. ఒక స్పూన్ తిని చూడు కదా ప్రసాదం. దేవుంది ఇట్లా ఇట్లా నాలుక కండిస్తారా నాని? మంచిగా ఉంటుంది దేవుంది అనే ఏదైనా మంచి లేదు వచ్చి మా వారు ఏం చేస్తున్నాడు అందరు డౌట్ రావచ్చు. మా వారు చికెన్ ప్రిపరేషన్లో ఉన్నాడు అందుకే తినట్లేదు. తను తింటాడు లవ్ ఇక్కడ ముక్కుడితో ఆటాడుతుంది. ముక్కుడు రజల్లి అండి కనవట్లేదు ఎందుకు చూపించి చూపించి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేము పైకి వచ్చి. అట్లానే దిగ పట్టు మట్టివాసు మంచిగా వస్తుంది. మస్తు వస్తుంది మట్టివాసు ఆపేసరస్తుంది రంజాన్. మరి ఎట్లా ఇంకోటి ఏమన్నా కాంప్లెక్స్ ఇందుపై ప్యాకెట్ తీసుకురావాలా? అది కూడా తీసుకురావాలి కదా. ఇట్లా నలిచేది ఉందా ఇదా లేదు కదా? ఇక లవి ఎంతసేపు తింటావు దాన్ని ఇంకా ఏమంటే వచ్చామని పాలసం చేసాను అంత మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈరోజు షూట్ చేసిన సింపుల్ వీడియో వచ్చేసి ఇది అండి. మా న్యూ స్టవ్ ఓపెనింగ్ వీడియో తీశాను, అలాగే ఇంకా మా వారు మేడపైన వచ్చేసి చికెన్ ఏమంటారు కేఎఫ్సి చికెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే వ్లాగ్ లెంత్ వచ్చేసి ఎక్కువగా అవుతుంది. ఇంకా మా వారు కొత్త స్టవ్ అనేది ఎలా ఫిట్ చేశారు అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి చెప్పాను. అలాగే మా గ్యాస్ స్టవ్ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ అండి. ఇంకా పీజియన్ కంపెనీ తీసుకున్నాను నేను, చాలా బాగుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఇంకా వాడుతూ ఉంటే ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను నా వీడియోలో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి రమ్య, నా ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య రమ్య తెలుగు ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో ఎప్పుడు ఇలానే కలుస్తూ ఉంటుంది మీ రమ్య. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.